సింగరేణిగనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామకుండ మూడు పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. శిథిలాల కింద కార్మికుడు రవీందర్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. గనిలోని 86 లెవెల్ వద్ద వారం క్రితం పైకప్పు కూలింది. దాన్ని సరిచేసేందుకు సపోర్టింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించే క్రమంలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అధికారులను కోరారు. రక్షణకు సంబంధించిన అంశం విషయంలో వారు మరింత జాగ్రత్తలు చేపట్టే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మరి ఆ సింగరేణి సోదరుల గురించి చేస్తున్న ప్రయత్నం వేగవంతంగా ఇంకా వేగవంతంగా చేసి, ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన ఆవేదనతో ఉన్నారు, కార్మిక సోదరులు కూడా అందరూ ఆందోళన ఆవేదనతో ఉన్నారు. మరి ఆ గాలింపు చర్యలు కూడా వేగవంతం చేసే కార్యక్రమం చేసి వారిని కాపాడే కార్యక్రమం చేసే ప్రయత్నంలో ఏ కోణం నుంచి కూడా లోపం లేకుండా చేయాలని యాజమాన్యాన్ని కోరుతాం.